జాతీయ స్థాయిలోనే గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఆయన రవికుమార్ గారు పట్టుకోండి. మీడియా విభాగం అధ్యక్షునిగా బ్రదర్ మా గూడూరు వెంకటేశ్వర గారు అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. బీసీ ప్రయాస అంటే జ్యుడిషియల్ పవర్స్ వచ్చింది. జ్యుడిషియల్ పవర్స్ ఉండటం వల్ల ఈ దేశంలో ఏ బీసీకి అయినా అన్యాయం. 2009లో ఈ యొక్క సంఘం రిజిస్టర్ అయింది. 2017లో ఢిల్లీలో దీన్ని జాతీయ సంఘంగా పిఎస్ కృష్ణన్ గారి ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగింది. 7-8 రాష్ట్రాల్లో ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్లో కూడా యువకులు ఉత్సాహవంతులైనటువంటి 10 మంది ఈ కార్యక్రమాల్లో నిర్వహణ ముందుకు రావాలని చెప్పి మా ఆహ్వానం మేరకు ముందుకు వచ్చినటువంటి రవికుమార్ గారికి మీ అందరి సమక్షంలో వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఈ 2 బాధ్యతలు స్వీకరించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నా. లెటర్ ఇస్తాం, ఫోటో తీస్తాం, మాట్లాడచ్చా? తర్వాత మాట్లాడతాం. ముందుగా పాత్రికేయ సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ పెబ్బిల్ రవికుమార్. నేను వివిధ రంగాల్లో వ్యాపారాల్లో ఉన్నాను, కానీ మొదటి నుంచి మా గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘంలో నాయకత్వ బాధ్యతలు చేస్తూ ఈరోజు బీసీ సంఘాల్లో కూడా చురుకుగా పాల్గొనాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. నా సేవలను గుర్తించి, నా నాయకత్వంలో పటిమను గుర్తించి నాకు ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత. ఈరోజు నిజంగా నా జీవితంలో మర్చిపోలేని రోజు. పెద్దలు, పూజ్యులు, బీసీ జాతీయ నాయకులైనటువంటి గూడూరు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో పనిచేయడానికి అవకాశం రావడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటిది ఈరోజు నాకు జాతీయ స్థాయిలో వైస్ ప్రెసిడెంట్గా, అలాగే ఆంధ్రప్రదేశ్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక బహుత్వమైనటువంటి బాధ్యతలు నా భుజస్కంధాల మీద ఉంచినందుకు వారికి పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా బీసీలకు కూడా నాకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ నాకు ఊపుకున్నంత వరకు కాకుండా నా ఊపిరిన్నంత వరకు కూడా బీసీల సంక్షేమం కోసం పాటుపడతానని, అలాగే నాకు అప్పచెప్పిన బాధ్యతలతో మొత్తం 26 జిల్లాల్లో కూడా మా సంఘాలను ఏర్పాటు చేసి ఉన్న సంఘాలను ఇంకొంచెం అభివృద్ధి చేస్తూ ప్రతి నెల ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాలతో బీసీల వాణి అటు అమరావతి నుంచి అటు ఢిల్లీ వరకు వినిపించే విధంగా కృషి చేస్తానని. ఎందుకంటే మా గురువుగారు చెప్పారు ఒక గొప్ప మాట, మనం ఐకమత్యంగా ఉంటే మెజారిటీలో, ఐకమత్యం లేకపోతే మనం మైనారిటీలో అని. మా విజయనగరం జిల్లా పెద్దలు అట్టాడు శంకర్రావు గారికి, అలాగే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మల్లేష్ గారికి, అలాగే మా అప్ప చిత్తాడు అప్పారావు గారికి, మా సత్యబాబు గారికి ఇవి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ కృతజ్ఞత.